గంభీరావుపేట మండల కేంద్రంలో వ్యాపార మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ సుతారి బాలవ్వ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ మాట్లాడుతూ లింగంపేట మార్కెట్ కమిటీ కార్యాలయం సబ్ సెంటర్ నిర్మాణం కొరకు మార్కెట్ యార్డ్ అలాగే 5 ఎకరాల స్థలంలో మార్కెట్ యార్డ్ గోదాం నిర్మాణం కొరకు ప్రతిపాదనలు చేసి వాటి ఏర్పాటుకు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు విచ్చేసి మార్కెట్ కమిటీ కార్యాలయం సబ్ సెంటర్ నిర్మాణం కొరకు ప్రతిపాదనలు చేస్తూ రైతులకు 5 ఎకరాల స్థలంలో గోదాం నిర్మాణం కోసం పలు తీర్మానాలు చేశారు. దేశంలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు చేసి రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి షాబుద్దీన్, వైస్ చైర్మన్ యాదిలాల్, డైరెక్టర్ శేఖర్ గౌడ్, శివయ్య, సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ కమిటీ సిబ్బంది, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు బాగా కురిగినాయి, కేరళలోకి నీళ్ళు వచ్చినాయి, ఎండాకాలంలోనే మానేరు అలుగులు వెళ్ళినాయి. భారతదేశంలోనే నంబర్ 2 చేసి బెస్ట్ క్వాలిటీ కాటన్ కూడా మన దగ్గర, భారతదేశంలోనే బెస్ట్ సుపీరియర్ క్వాలిటీ కాటన్ కూడా మన దగ్గర అందిస్తూ ఉన్నాం. ఈ రకమైన ప్రోత్సాహం ఇప్పుడు కొత్త ఇంకా మనకు నూనె గింజల అవసరం చాలా ఉన్నది. మంచి గిట్టుబాటు ధర, మంచి సపోర్ట్ ప్రైజ్ దొరుకుతూ అటువంటి వాటిని ఎంకరేజ్ చేసి రైతుకు ఇంకా కూడా ఆదాయం రెట్టింపు చేసే కార్యక్రమం.